చాలా మంది అనుకుంటారు డబ్బు బాగా సంపాదిస్తే సమస్యలు తీరిపోతాయి అని చెప్పి. ఒక విషయం చెప్పమంటారా, డబ్బు పెరిగే కొలదే సమస్యలు దాంతోపాటు పెరుగుతాయి. డబ్బు నాకున్న ఈ సమస్యను తీరుస్తుంది, డబ్బు నాకున్న ఇంటి సమస్యను తీరుస్తుంది, డబ్బు నాకున్న ఆర్థిక సమస్యను తీరుస్తుంది, డబ్బు నాకున్నటువంటి కుటుంబ సమస్యను తీరుస్తుంది, డబ్బు నాకున్నటువంటి అనారోగ్య సమస్య తీరుస్తుంది అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా డబ్బు పెరగడం వల్ల లేనిపోని సమస్యలు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, మీ అన్నదమ్ముల మధ్య సమస్య ఎందుకు వచ్చింది? ఆస్తి వల్లేగా? మీ అక్క చెల్లెళ్ళ వల్ల మధ్య సమస్య ఎందుకు వచ్చింది? ఆస్తి వల్లేగా? మీ కుటుంబాల మధ్య ఎందుకు సమస్య వచ్చింది? ఆస్తి వల్లేగా? మీ పార్ట్నర్స్ మధ్య ఎందుకు సమస్య వచ్చింది? లాభం వల్లేగా? లాభాలు లేనంత వరకు మీ పార్ట్నర్స్ అందరూ చాలా దగ్గరగా ఉన్నారు, చాలా క్లోజ్గా ఉన్నారు, కలిసి పనిచేశారు. లాభాలు ఎప్పుడైతే రావడం మొదలు పెట్టినాయి అప్పుడేగా సమస్యలు మొదలైనవి. అప్పుడేగా ఎలా షేర్ చేసుకోవాలనేటటువంటి ప్రశ్న వచ్చింది, దాంట్లో అన్యాయం జరుగుతూ వచ్చింది. ఎస్, అనేక సందర్భాల్లో అభివృద్ధి మనిషికి తన కుటుంబానికి వినాశనాన్ని తీసుకొస్తుంది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, డబ్బు నీకు చక్కని బట్టలు కొనిపిస్తుందేమో కానీ ఆకారాన్ని మాత్రం ఇవ్వడం సాధ్యం కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు. డబ్బు ఖరీదైన కారును కొనిపెడుతుందేమో కానీ ఆ ప్రయాణంలో మాత్రం క్షేమాన్ని కొనిపెట్టలేదు. డబ్బు నీ ఇంట్లో ఫర్నిచర్ను కొనిపెడుతుంది, చక్కని మంచాన్ని కొనిపెడుతుంది, ఏసీని కొనిపెడుతుంది, కానీ సుఖాన్ని మాత్రం కొనిపెట్టలేదు. డబ్బు ఖరీదైనటువంటి మందులు కొనిపెడుతుంది, కానీ నీకు ఆరోగ్యాన్ని మాత్రం గ్యారంటీ ఇవ్వలేదు. డబ్బు నీ కూతురు పెళ్లి ఘనంగా జరిగిస్తుంది, కానీ డబ్బు మాత్రం కాపురము చేయించలేదు, కాపురాన్ని కట్టలేదు. డబ్బు ఒక అద్భుతమైన ఇల్లు కట్టిస్తుంది, కానీ కుటుంబాన్ని మాత్రం కట్టలేదు. డబ్బు అద్భుతమైన అందమైన సమాధిని కట్టిస్తుందేమో, కానీ నిన్ను పరలోకానికి మాత్రం చేర్చలేదు. ఒక కుటుంబం కట్టబడాలన్నా, నీ ప్రయాణం క్షేమంగా ఉండాలన్నా, నీ కూతురు కాపురం, నీ కొడుకు కాపురం నిక్షేపంగా ఉండాలన్నా, నీకు ఆరోగ్యం ఉండాలన్నా, నువ్వు పరలోకానికి పోవాలన్నా డబ్బు వల్ల సాధ్యం కాదు, మరి నా ప్రభువు వల్ల సాధ్యం. అనగా ఈరోజు వాస్తవంగా మనందరికీ కావలసింది ప్రధానంగా డబ్బు కాదండి, ఈ సర్వసృష్టికి ఆధారమైనటువంటి దేవుడు కావాలి. దురదృష్టం ఏమిటయ్యా అంటే, మనం ఈరోజు డబ్బును ఎక్కువగా వెతుకుతున్నాం కానీ దేవుణ్ణి వెతకటం లేదు. కానీ బైబుల్ సెలవిస్తుంది, మీరు నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ, ఏం తింటామో, ఏమి త్రాగుతామో, ఎక్కడ నివసిస్తామో, వీటి గురించి మీరు వర్రీ కాకండి. పక్షులను చూడండి, అవి కోయవు, విత్తవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ పరలోకమందున్న తండ్రి ఆ పక్షులను పోషిస్తున్నాడుగా. మన దేవుడు పక్షుల్ని పోషిస్తున్నప్పుడు తన స్వరూపంలో ఉన్న మనల్ని ఎందుకు పోషించడు? కానీ దురదృష్టం ఏమిటంటే, మనం డబ్బును నమ్ముతున్నట్టుగా దేవుణ్ణి నమ్మకపోవడం ఎంత విచారం.